బీజిఎం మూడు, బీజిఎం బీజిఎం మూడు. సలాం జాకీ బాయ్, జాక్ జాక్ జాకీ. ఒరు బీభత్సమైన ఫైట్ తర్వాత ఇలా జరిగింది అన్నమాట. పూలనే కొనుకే ఏమంట, తను వచ్చానంట. ఎప్పుడొచ్చావు నానా? ఏ నానా, ఇప్పుడు లే, నువ్వు ఒక్కదానే వచ్చావు పైకి. చని అని సారీ నానా, ఇటు తిరుగు. అమ్మో హనీ పప్పు చాలా పెద్దదైపోయింది. నువ్వు ఎంత పెద్దదానివైనా నీకు మాత్రం టాయ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ షార్టెస్ట్ లాంగ్ వీడియో. నేనైతే ఈ వీడియోలో హనీ పాప్ కోసం ఒక టాయ్ అయితే ఆర్డర్ పెట్టాను అమెజాన్ లో. ఆ టాయ్ ఏమో నాకు హనీ పాప్ స్కూల్కి వెళ్ళిన తర్వాత అయితే డెలివరీ అయ్యింది. బేసిక్ గా నేను ఆర్డర్ పెట్టిన టాయ్ వచ్చేసి అంత వెయిట్ ఉండదు, ఇంత పెద్దది కూడా ఉండదు అనమాట. కానీ నాకేందో ఇంత పెద్ద పార్సల్ వచ్చింది. ఆ తర్వాత మెల్లిగా అర్థమైంది, దీంట్లో రెండు ఐటమ్స్ అయితే వచ్చాయి అనమాట. ఇదే నా గన్ను, సారీ ఐ మీన్ హనీ పాప గన్ను. హనీ పాప యూట్యూబ్ కిడ్స్ వీడియోస్ అయితే ఎక్కువ చూస్తాను అనమాట. అందులో ఈ గన్ ఎక్కడో కనిపించినట్టుంది. అప్పటి నుంచి ఈ గన్ను నాకు చూపించి సంపత ఉంది. నాకు ఆ గన్ను కావాలి, నాకు ఆ గన్ను కావాలి, నాకు ఆ టాయ్ కావాలని. ఇంకా నన్ను వదిలేలా లేదని చెప్పి దీనికోసం అయితే ఒక వేట చేసి అది కష్టం మీద కనిపెట్టాను అనమాట. అమెజాన్ లో అయితే దొరికింది నాకు ఇది. ఇది నాకు అప్రాక్సిమేట్ గా 1800 1850 అంత పడింది. ఇదిగో ఇదే అనమాట గన్ అయితే. కొంచెం సాలిడ్ గా ఉంది, ఇంకా పెద్దదిగా కూడా ఉంది. అనుకున్నాను ఇంకా చిన్నది ఉంటుందని, కానీ పర్లేదు పెద్దగానే ఉంది. ఇదైతే బ్యాటరీతో వర్క్ అవుతుంది అనమాట. ఈ బ్యాటరీకి మనం ఛార్జింగ్ పెట్టి, ఈ గన్ హోల్డర్ ఉంది కదా, దీని లోపల వైర్ ఉంటుంది అనమాట. ఆ వైర్ కి బ్యాటరీని కనెక్ట్ చేసి గన్ అయితే వర్క్ అవుతుంది. ఇది ఓన్లీ సౌండ్స్ మాత్రమే కాదు, బుల్లెట్స్ కూడా ఫైర్ చేస్తాను అనమాట. చూపిస్తాను మీకు. ఇదైతే ఛార్జింగ్ వైరు, ప్లస్ ఇంకా సేఫ్టీ కోసం మనకైతే గాగుల్స్ కూడా ఇచ్చారు. ఐ మీన్ ఐఎల్ఎస్ స్పెట్స్. బాగా ఇంగ్లీష్ వచ్చు నాకు అని చెప్పి హెచ్చులు చెప్పుకోవాలంటే గాగుల్స్ అని అంటారు అనమాట. ఆ బ్యాటరీ మొత్తాన్ని మడిచేసి గన్ లోకి దోపి ఫైరింగ్ చేసేసి ఇంకా ఆడేసుకోవడమే కాదు కాదు. ఇదిగో కనిపిస్తుంది కదా ఈ బుజ్జి కంటైనర్, దీని లోపల ఆర్బీస్ అంటారు అనమాట. మనం చిన్నప్పుడు వాటర్ బబుల్స్ అనేవాళ్ళం, 1 రూపీకి కొన్ని వచ్చాయి అనమాట. వాటిని వాటర్ లోపల నానబెడితే చాలా పెద్ద పెద్ద బాల్స్ లాగా అయ్యేవి, అవివే అనమాట. అవి నానిన తర్వాత ఈ గన్ ఫిక్స్ చేసి ఫైర్ చేసి ఆడుకోవడమే, అవే మన బుల్లెట్లు అనమాట. ఇందులో చాలా సేపు సస్పెన్స్ తర్వాత నాకైతే ఒక విషయం తెలిసింది, ఇది చిన్నపిల్లల గన్ కాదంట. దీన్ని ఆడాలంటే ఏజ్ మినిమం 12 ఇయర్స్ ప్లస్ ఉండాలి. సో హనీ పాపకు తెలియకుండా మనమే ఆడైపోతున్నాం ఇప్పుడు ఈ గన్ తోటి. బీజిఎం మూడు, బీజిఎం బీజిఎం మూడు. సలాం జాకీ బాయ్, జాక్ జాక్ జాకీ. సలాం జాకీ బాయ్, జాక్ జాక్ జాకీ. పవర్ఫుల్ పీపుల్ చిచి, ఫన్నీయెస్ట్ పీపుల్ మేక్స్ ద ప్లేసెస్ ఫన్నియర్. ఏదో కాపీరైట్ పడుతుందని సొంతగా ట్రై చేశాను ఫ్రెండ్స్. సాంగ్ బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేదంటే ఇంకోసారి ఎప్పుడు పాడను, బాగుందంటే ప్రతిసారి పాడతా. వాడిని ఇంకోసారి పాడొద్దని చెప్పరా ప్లీజ్. మొత్తం ఫుల్ ఛార్జింగ్ పెట్టేసాం అనమాట. ఇదిగో సెల్స్ దీని లోపల పెట్టేసాం ఇక్కడ, బ్యాటరీ అండ్ ఫుల్ రీఫిల్ చేసేసాం. ఆర్బీస్ మొత్తాన్ని నానబెట్టేసి దీంట్లో నింపేసాము. మీకు ఒక్కొక్క ఐటమ్ ఒక్కోసారి కొట్టి చూపిస్తాను, దీని పవర్ ఏందో చూస్తారు. నేనైతే ఈ వీడియోలో హనీని ఎందుకు పిలవలేదంటే దానికి అయితే ఒక రీజన్ ఉందన్నమాట. ఎందుకంటే ఇది 14+ ఏజ్ వాళ్ళకి మాత్రమే గన్ను. సో మనం కూడా సేఫ్టీ కోసం గాగుల్స్ పెట్టుకున్నాము. లెట్స్ సీ. మన ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పాప్కార్న్ డబ్బా అనమాట. ఇదిగోండి మనకి ఇది ఫేవరెట్ పాప్కార్న్, చాక్లెట్ పాప్కార్న్. క్రేజీ ఉంటే టేస్ట్, అమెజాన్ లో దొరకదు. మీరు కావాలంటే ట్రై చేయండి. ప్రమోషన్ ఏం కదా, నిజంగా నాకు చాలా ఇష్టం ఇదే. ఇది మెటల్ చూడండి. సో దీని మీద టెస్ట్ చేస్తుందాం. ఫస్ట్ డైరెక్ట్ అటాక్ మెటల్ మీద. ఇప్పుడు మీకు దీని పవర్ చూపిస్తా, ఐ మీన్ అంటే ఇది ఎట్లా వస్తుందో అనేది ఒకసారి ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇది ఉంది కదా పివిసి బోర్డు, వెనక్కి వెళ్ళి చెప్తా. పివిసి బోర్డుని అయితే కొడతాను చూడండి, దీని పవర్ చూడండి మీరు. బా టపటప్పుడప్పుడు వెళ్ళి దానికి తగిలి దానిపై నుంచి పగిలినవి ఉంటాయి కదా, అది ఆర్బీస్ సాఫ్ట్గా ఉంటాయి, పగిలింది అది వచ్చిన మీద పడింది అనమాట. ఇదిగోండి ఇక్కడ తగిలింది. ఓ మై గాడ్, అసలు దీని మీద లేయర్ ఉందనమాట. లేయర్ లేయర్ ఎగిరిపోయింది చూడండి, చూడండి ఇదిగో లేయర్ లేయర్ ఎగిరిపోయింది. చాలా పవర్ఫుల్ అయ్యాయి గన్న. ఫస్ట్ డైరెక్ట్ మెటల్ని కొట్టడం న్యాయం కాదు కాబట్టి దీనిపైన జీడి సంఘం పెరుగు డబ్బా అంట, పెరుగు డబ్బాను కొడదాం. పెరుగు డబ్బాను కొట్టి తర్వాత పాప్కార్న్ డబ్బాను కొడదాం ఫ్రెండ్స్, ఓకేనా? కొంచెం దూరం మెయింటైన్ చేద్దాం, ఎందుకంటే కొట్టాను అంటే దాంట్లో వెయిట్ ఉండబట్టి అది కదలలేదు. ఇదిగో పగిలింది కదా, బుల్లెట్ తగిలిన తర్వాత చూడండి ఎలా అయిపోయిందో. మామూలుగా అయితే ఎలా ఉంటుంది అంటే బుల్లెట్ నార్మల్గా బుల్లెట్ వచ్చేసి ఇలా ఉంటాయి రౌండ్గా, ఇలా రౌండ్గా ఉన్న బుల్లెట్స్ అసలు పగిలి ఇక్కడంతా ముక్కలు ముక్కలుగా పడిపోతున్నాయి. ఇవి అమ్మ అసలు చాలా పెయిన్ అసలు తగిలితే మాత్రం. అండ్ ఇప్పుడు మనం పాప్కార్న్ డబ్బాను కొడదాం, సౌండ్ చూడండి ఎట్ట వస్తాయో. సౌండ్స్ అయితే నెక్స్ట్ లెవెల్. టొంగ 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 టొంగ. కార్డ్బోర్డ్కి అయితే ఇది అయిందనమాట. ఇప్పుడు మనం ఇంకొక ఐటమ్ అయితే తీసుకొద్దాం, వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం స్ప్రైట్ బాటిల్ని అయితే కొట్టబోతున్నాం అనమాట. ఈ అసలు ఎవరు తాగొద్దు, నేను ఎవరికి సజెస్ట్ చేయను. ఇది ఎప్పుడుదో ఇది ఇంట్లో ఉండింది, తీసుకొచ్చేసాను అంతే, ఓకేనా? స్టార్ట్.
ఇందాక మా కెమెరామెన్ అయితే గేల్ చేయడం జరిగింది మనల్ని. ఇది గాలికి పడింది అని అన్నారు మా కెమెరామెన్. అందుకే ఈసారి దీంట్లో వాటర్ నింపి తీసుకొచ్చాం అనమాట. మన కేజీఎఫ్ గన్ పవర్ చూపించండి. లెట్స్ గో. ఓ సేఫ్టీ 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 ఫస్ట్. ఒక బీభత్సమైన ఫైట్ తర్వాత ఇలా జరిగిందనమాట. మొత్తం వచ్చి బాడీ మీద పడ్డాయి. ఆల్మోస్ట్ శిథిలావస్థకి వెళ్ళిపోయింది అనమాట పరిస్థితి. అసలు కిందంతా ఏడబట్టినా ఏ ఉన్నాయి, ఆర్బీజే ఉన్నాయి. ఇదిగోండి ఆర్బీస్ మొత్తం, ఇక్కడంతా ఆర్బీజే. నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసా, ఇలా ఫైర్ చేస్తుంటే ఇదంతా చూస్తుంటే కేజీఎఫ్లో రాకీబాయి పెద్దమ్మని తీసుకొచ్చి కాలుస్తుంది. ఏ దడ 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 అట్టే ఉందనమాట. అసలు ఈ యాంగిల్లో కేజీఎఫ్లో రాకీబాయి లాగే ఉన్నాను కదా. ఇది గుర్తుపెట్టుకో. పూలనే కొనుకే ఏమంట తను వచ్చానంట. మంది బ్లడ్ కెమెరామ్యాన్ బ్లడ్ కనపడాలి. రాకీబాయ్ అంటే బ్లడ్ కనపడాలి. పువ్వులోంచిగా తీయాల్సింది, రక్తంలోంచి తీయాలి ఇట్లా. రక్తంలోంచి తీయాలి ఇట్లా. కన్ను ముందు జూమ్ బ్యాక్ ఫస్ట్ షాట్ బ్లడ్ కారాలన్నమాట. అప్పుడు మనం రాకీబాయ్ లాగా కనిపిస్తాం. చేతిలో ఉండేది ఏంది, గన్ను. ఓకేనా, ఎవరిని ఎత్తిన పడి ఉంటాయి అయిపోయి. ఇప్పుడు ఏమిరా బాలరాజు, నేనైతే హ్యూమన్ ట్రయల్స్ అయితే అయిపోతున్నాను అనమాట. ఇప్పుడు నాకు నా మ్యాక్స్ సార్ తెలుసు కదా, మా మ్యాక్స్ సారా కొట్టి 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 రాయి అయిపోయింది వెనకంతా. ఇప్పుడు గన్ను నన్నేం చేస్తుంది, రెడీచ్చా? అవతల దగ్గర వంగుతాను, నేను ఆపమన్నప్పుడు ఆపేయాలి. ఓకేనా, మళ్ళీ తట్టుకోలేము, భలే నింపి తగలుతుంది అది. అయిందా, బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. గన్ను నన్నేం చేస్తుంది ఇప్పుడు అండి. అనరే నోరు పడిపోయిందా, తగలుతుంది, ముందర తగిలింది, తగిలింది తగిలింది తగిలింది, నొప్పి పుడుతుంది, నొప్పి పుడుతుంది. చిని 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 సిస్టర్, కాల్చు కాల్చు కాల్చు, అబ్బా అబ్బా తగులుతుంది తగులుతుంది చిని, అబ్బా అబ్బా ఏలు తీరింది ఏలు తీరింది. ఇప్పుడు నేనైతే నేను మా సిస్టర్ ఇద్దరం కలిసి ఒక గేమ్ అయితే ఆడబోతున్నాం అనమాట. ఈ పోల్కి టచ్ అవ్వాలా, ఇద్దరికి చరిత్ర ఫైర్స్ వా అని. ఎప్పుడు వచ్చావు నాన్న? అరే ఏం నాన్న, ఇప్పుడు లేపు, నువ్వు ఒక్కదానే వచ్చావు పైకి. అమ్మ వదిలిపెట్టింది. అవునా, మిల్క్ తాగావా? గుడ్ గర్ల్. ఎందుకు పిలవలేదు మీరు? ఇది చిన్నపిల్లకి ఆడకూడదు నాన్న, పెద్దవాళ్ళ గేమ్ ఇది, అందుకని. ఓకేనా, చనీ హనీ సారీ నాన్న, ఇటు తిరుగు. సారీ సారీ, అప్పా చెవు మీద పెట్టింది, చెవు అదిరిపోయింది నాయన. సరే ఆడుకుందామా? నువ్వు రాకూడదు, దూరంగా ఉండాలి. ఓకేనా, గుడ్ గర్ల్ కదా. ప్లీజ్ కాదు నాన్న, అది డేంజర్ అది. ఇది కేజీఎఫ్, ఓన్లీ రాకీబాయ్ మాత్రమే హ్యాండిల్ చేయగలుగుతారు. హనీ పాప ఇందాక నాకు కిస్ పెట్టింది, ఏందో నా మీద ప్రేమ ఎక్కువ అయిపోయి కాదు, గన్ను తనకి ఆడుకుని దానికి ఇస్తానని చెప్పి ఆశపడి. హనీ ఇది పెద్ద, నాకు తెలియదు హనీ, ఇది చిన్నపిల్లకి ఎలా ఆడుకునేది అనుకున్నది, పెద్దోళ్ళదంట. సారీ నాన్న, చిన్నప్పటి నుంచి ఇప్పుడేం పెద్ద అయిపోయింది నువ్వు, ఇప్పుడు కూడా చిన్నగానే ఉన్నావు కదా. అమ్మో హనీ పాప చాలా పెద్దదైపోయింది, నువ్వు ఎంత పెద్దదానివైనా నీకు మాత్రం టాయ్. హనీ చేసే క్యూట్ వేషాలు చూసారా, పెద్దదైపోయింది అని చెప్పి చెప్పుకుని దానికి కాళ్ళు ఎత్తి మరీ నిలబడుతుంది. ఇంకెంత రిక్వెస్ట్ చేసినా హనీ అయితే అసలు ఒప్పుకోవట్లేదు, ఇంకా టాయ్ ఇమ్మని అడగతా ఉంది. సో ఇంకా హనీకి నేనైతే టాయ్ ఇవ్వబోతున్నాను, మీరైతే ఎవ్వరికి చిన్నపిల్లలకి అసలు ఇవ్వద్దు, ఎందుకంటే నేను దగ్గరే ఉండి చాలా జాగ్రత్తగా తనకి స్పెట్స్ పెట్టించి చుట్టూ నేను చేయబెట్టి. 3 2 1 గో. అక్కడ చూడాలా హనీ పాప అయితే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. సో మనం కూడా ఆటోమేటిక్ గా ఫుల్లీ సాటిస్ఫైడ్. ఆగండి ఆగండి ఆగండి, వీడియో ఇంకా అవ్వలేదు, చాలా ఉంది ఫన్ అంతా. ఎంతసేపు పడుతుంది చెప్పండి, అలా ఒక్కసారి కిందకి లైక్ కొట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారో లేదో చూసుకుని ఒక్కసారి అలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్. నాకోసం ఇలా మీరు మంచిగా లైక్ కొట్టి డైలీ సబ్స్క్రైబ్ గానీ చేశారంటే నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్ వస్తుంది. సో ప్లీజ్. ఆ చెట్టు ఫ్లవర్స్ ఇస్తుంది కదా మనకి డైలీ, అందుకని వాటర్ పోయాలి చెట్టుకి. నేనా? ఓహో, అయ్యి పూలు ఇస్తాయి కదా వాటర్ పోస్తామని, ఇలా నువ్వు కూడా వాటర్ తాగుతావు కదా, నువ్వేమి ఇస్తావు అని అడుగుతుంది అవి. నేను టాయిలెట్ పోస్తా కదా నేను వాటర్ తాగా. ఏమిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఈ మధ్య కామెంట్స్ లో మొత్తం దుల్లగొట్టేస్తున్నారు, ప్రతి ఒక్కరు అడుగుతున్నారు అనమాట నన్ను, 1 మిలియన్ స్పెషల్ సాంగ్ ఏది, 1 మిలియన్ స్పెషల్ సాంగ్ ఏదని. నాకైతే విని విని బాధ వేస్తుంది, ఏం చేయమంటారు చెప్పండి. అంత డబ్బులు ఖర్చు పెట్టి షూట్ చేయించాను, దాన్ని అతని చేత ఎడిట్ చేయించాను, సాంగ్ మొత్తం అయితే రెడీ చేయించాను, అంత కష్టపడి హనీ నేను ఇద్దరం కలిసి దాంట్లో యాక్ట్ చేసాము. కానీ ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ సాంగ్ వచ్చేసి బింబిసారా మూవీలో అనమాట, వాళ్ళేమో 1 కోటి రూపాయల పైన ఖర్చు పెట్టి ఆ సాంగ్ అయితే తీసుకున్నారు, దాన్ని నేను ఫ్రీగా వాడుకుంటే వాళ్ళు ఒప్పుకోరు కదా, సో దాని మీద అయితే స్ట్రైక్ చేశారు, సో నేను దాన్ని తీసేసాను.
దీనికి ఏదైనా వేరే ఆల్టర్నేటివ్ ఎత్తికి దాన్ని ఖచ్చితంగా రీఅప్లోడ్ అయితే చేస్తాను. సాంగ్ అయితే వదలను, ఎందుకంటే మనం అంత ఖర్చు పెట్టాం కాబట్టి. సో మీరైతే అడగొద్దు, నేను ఖచ్చితంగా నేనైతే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అన్నట్టు చెప్పడం మర్చిపోయా. వీడియో మీరు ఇక్కడ చూసారని నాకు తెలియాలంటే కింద కామెంట్ సెక్షన్ లో కలిపేసి రోడ్ టు 2 మిలియన్ అని చెప్పి కామెంట్ చేసేయండి. ఉంటా, బాయ్.